ओम श्री साईनाथाय नमः। समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। शिरडी प्रवेशमे अन्नी पापालकु परिहारं। श्री साईनाथुनि दिव्य आशीस्सुलतो श्री साई सच्चरित्रमु 38वा अध्यायमु पारायणं। प्रस्तावन बाबा वंटपात्र नाना साहेब देवालयमुनु अगौरविंचुट काला मिश्रममु ओक गिन्नेडु मज्जिग। गत अध्यायमुलो बाबागारी चावडि उत्सवमु वर्णिंचितिमि। ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వాణిని గుర్చి చదివేదము। ప్రస్తావన ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి, నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి, నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించి రక్షించెదవు, నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు। పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనేడు ఉచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను। ఈ సాయి ఆత్మారాముడే, స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు। జీవితేచ్ఛలన్నీయు పొందిన వారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి। బాబా వంటపాత్ర యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి। కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపరయుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి। దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది। మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము। అట్టి పరిస్థితిలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును। ఈ విషయము తెలిసి ఎవరైతే బేదలకు ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్పదాతలు। తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము, ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి, చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును। మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టుట మన విధి। ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను, కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము। మన ఇంటికి మిట్ట మధ్యాహ్నము ఎవరు వచ్చిననో వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను। కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను। మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము। అన్నదానము లేకున్న చోతర దానములు ప్రకాశించవు। ఇట్లన చంద్రుడు లేని నక్షత్రము వలె, పతకము లేని కంఠాహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గణవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు। అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానమెక్కువ। బాబా ఆహారమునెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము। బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను, అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనేడి వారని ఇదివరకే తెలుసుకుంటుమి। ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకునేడి వారు। ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికిని బాధ కలుగజేయలేదు। మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొనేడివారు, వారే విసురుచుండెడివారు। మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టెడివారు। వారి వద్ద వంటపాత్రలు 2 గలవు, ఒకటి పెద్దది 100 మందికి సరిపోవున్నది, రెండవది చిన్నది 50 మందికి మాత్రము సరిపోవున్నది। ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి ఉండేవారు, మరొకప్పుడు మాంసపు పలావు ఉండేవారు, ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు, మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు। పదార్థములు చాలా రుచిగా ఉండుటకెంత శ్రమ తీసుకున్నవలెనో అంత శ్రమను పడుచుండెడివారు। అప్పుడప్పుడు అంబలి వండెడివారు, అనగా జొన్నపిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు। భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టెడివారు। అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫనీపైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేక్సాలో పెట్టి కలుపుచుండెడివారు। వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలుచున్నట్లు గాని కనిపించేది కాదు। వంట పూర్తి కాగానే బాబా పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు। మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దానిని భేదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి। బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి
స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనాయని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్ర కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చడివారు కారు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢీ కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒకప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదాకేలకరకు కొన్ని రూపాయలిచ్చి కొలార్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతను సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు. కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు. గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు. ఇదియే నిజమైన దక్షిణ అనియు. దీనివల్లనే గురువు సంతుష్టి చెందురనియు అతనికి తెలియను. కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదనియు. ఇంకెవరినైనా పంపమనెను. అతడు పాండు అను నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసం వండుకొనుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదాకేల్కరును పిలిచి పొయ్యి మీదనున్న పలావు ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగ్గా ఉన్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడుము అనుచూ బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేక్షాలో పెట్టెను. ఇంకను ఇట్లనెను, నీ చేతిని తీయుము, నీ ఆచారమునొక పక్కన పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చుచున్నప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదాకేల్కరును ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారమును తిని చెడుపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పలావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుచుండెడిది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయెను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకను మిగులుచుండెను. నైవేద్యము నెట్లు పంచిపెట్టేడి వారు చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతలయందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందాము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బ్రాహ్మణుడని కొందరు మహమ్మద్దీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మద్దీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మద్దీయులైనచో మసీదులోనెప్పుడు దునినెట్లు మండనిత్తురు? అచ్చోట తులసీ బృందావనం ఎట్లుండును? శంఖము ఊదుటకెట్లు ఒప్పుకుందురు? గంటలు మ్రోయించుటకెట్లు సమ్మతింతురు? సంగీత వాయిద్యములెనెట్ల వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలెట్లు జరగనిత్తురు? వారు మహమ్మద్దీయులైనచో వారి చెవులకు కుట్లు అనగా రంధ్రములెట్లుండును? గ్రామములోని హిందూ దేవాలయములన్నింటినీ ఏల మరమ్మత్తు చేయించిరి? బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనిడివారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్డకుడగు బినీవాల్యతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసం ఇన్నాళ్ళు చేసియు, ఇట్లేల చేసితివి అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించాను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితవని బాబా అతనిని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణంగా షిరిడీకి పోవున్నప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకి తెలియజేయచు తాను గోదావరిలో స్నానం చేయుచున్నప్పుడు ఒక ముళ్ళు పాదములో గుర్చుకొని తనను చాలా బాధ పెట్టానని చెప్పెను.
బాబా, అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు, ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాలామిశ్రమము. ఇక నైవేద్య మెట్టులు పంచిపెట్టేవారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొనుచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిల్చుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావన మరర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకొని ఉన్నవారికి పంచి తక్కినది బాబా అటు ఇటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామా నానాసాహెబ్ నిమోర్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడు పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఇంకొక గిన్నెడు మజ్జిగ తాగమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకింపుగా ఉండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పేల్చగా అది మిక్కిలి రుచిగా ఉండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయూ త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతయూ త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలనా బాబా త్వరలో సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా తాగెను. కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతృష్టి చెంది ఆనందించదముగాక. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః.